బ్రహ్మగారు ఆజ్ఞాపించాడు గంగని భూమి మీద పడమని. శంకరుడు రెండు కాళ్ళు బాగా వెడల్పుగా చాపి పాండురంగడిలా నడుం మీద చేతులు వేసుకుని పెద్ద జటాజూటాన్ని విప్పి పైకి ఇలా చూస్తూ విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో గంగావతరణం మూర్తి ఉంటుంది ఆకాశం వంక చూస్తూ నిలబడ్డాడు. గంగమ్మ ఎక్కడ లేని అతిశయాన్ని పొందింది. ఏమిటో శివుట్ట జటాజూటంట పిచ్చివాడు తెలియక ఇలా నిలబడ్డాడు. నేనే కాని పడ్డానా మొసళ్లతో బ్రహ్మాండమైనటువంటి సర్పాలతో ఎండ్రకాయలతో తీవ్రమైన వేగంతో పడితే ఈడ్చేస్తాను ఏమిటో అనుకుంటున్నాడు అని అహంకారంతో కింద పడుతోంది. సాక దంచన్మహింగంతుం నశక్నో యత్నమాస్తిత నైవ నిర్గమనందే బేజటా మండలమోహిత అన్నారు మహర్షి. కపర్దీయని నమ కపర్దినీచ వ్యుక్త కేశాయ చ అని రుద్రాధ్యాయంలో ఆయన యొక్క పేర్లు. ఎక్కడికైనా తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు ప్రతిబంధకం రాకుండా ఉండాలి అంటే శివ జటాజూటాన్ని ఒకసారి మనసులో స్మరించి కపర్దీ అనుకుని బయలుదేరతారు. కపర్దీ అనుకుని బయలుదేరితే ఆ తీర్థయాత్ర చేయడానికి ఒకవేళ మనకి యోగ్యత లేక ఏదైనా ప్రతిబంధకం రావలసి ఉంటే ఆ ప్రతిబంధకము ఆయన యొక్క జటాజూట దర్శనము చేత స్మరణ చేత తొలగిపోతుంది. అటువంటి పెద్ద జటాజూటాన్ని పెంచాడు. ఆయనకి తెలియదు గంగమ్మ అహంకరించిందని పెద్ద జటాజూటాన్ని పెంచాడు. పడుతూనే ఉంది గంగ. కొన్ని ఏళ్ళు గడిచింది. నైవ నిర్గమనంలే బేజటామండల మోహిత ఒక్క చుక్క నీరు కూడా భూమి మీద పడ్డ. అవతల గంగ అహంకరించింది, శివుడు కోపగించాడు, బుద్ధి చెప్పాలనుకున్నాడు. భగీరథుడు ఎదురు చూస్తూ ఎదురుగుండా పర్వతం మీద కూర్చున్నాడు. ఇన్నేళ్ళైపోయింది గంగ కింద పడదు. రంగతుంగత రంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నొరగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించు తన భోభగము నుండి చారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లు తున్ శంకర అంటారు. ఆ గంగా ప్రవాహాన్నంతటినీ కూడా తన యొక్క విశాలమైన జటాజూటమునందు బంధించాడు. భగీరథుడు మళ్ళీ ప్రార్థన చేశాడు. అయ్యా మా పితరులు ఎప్పటికి ఉత్తీర్ణులవుతారు, మీరు నా యందు దయ ఉంచి గంగా ప్రవాహాన్ని విడిచిపెట్టండి అన్నాడు. అదే రావణుడు స్తోత్రం చేస్తాడు. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలీ గళీ వలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమందినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం అగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకంతమంతకాంతకం భజే వృషద్విచిత్రతుల్పయో భృజంగముక్తికస్రజో గరిష్ట రత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు. ఆ జటాజూటంలో గంగా ప్రవాహాన్ని పట్టుకున్నటువంటి శంకరుడు ప్రదోష వేళ తాండవం చేస్తుంటే బిందె నిండా నీళ్లు పట్టుకున్న వనిత కదులుతున్నట్టు ఉంటుందిట. అలా తాండవం చేస్తూ ఉంటాడు. ఆయన ఒక్కసారి ఇంత నీటిని విడిచిపెట్టేశాడేమో ఆ ప్రవాహం ఆయన శరీరాన్నంతటినీ తడుపుతూ కింద పడిపోయింది. పడిపోయినప్పుడు తూర్పు దిక్కుగా మూడు పాయలు వెళ్ళిపోయాయి. తూర్పు దిక్కుకు వెళ్ళిపోయినటువంటి పాయల్ని లాదిని పావని నలిని అన్న మూడు నదులు మూడు ఉపనదులుగా తూర్పు దిక్కుకు వెళ్ళాయి. అలాగే సీత సింధువు సుచక్షువు అనేటటువంటి మూడు పేర్లు కలిగినటువంటి నదీ ప్రవాహాలు పశ్చిమ దిక్కుకు వెళ్ళాయి. ఒక్క ప్రవాహం మాత్రం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ట సర్వపాప ప్రణాశిని. ఇంకొక్క పాయ ఏడవ పాయ మాత్రం భగీరథుడి రథం ఎటు వెళుతుంటే ఆ రథాన్ని అనుగమిస్తూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ నీటికంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, పాపములు పోగొట్టగలిగిన శక్తి ఆ నీటికి ఎందువలన కలిగింది అన్నారు. అంటే రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పారు, భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు. పరమశివుని యొక్క శరీరం అంటే ఏదో నేనున్నట్టుగా చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థముల యొక్క సంఘాతమైనటువంటి శరీరం కాదది. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబుని యూర్పురసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయం ఆస్య పంచకము పరిషత్ ఆహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆజ్యమగుచు అంటాడు. అలా
ఆ సమస్త బ్రహ్మాండము ఆయన యొక్క శరీరం, పరమ పవిత్రం. అందుకే ఆయన ఒక శరీరంతో కనపడాలి కోరుకున్నాడు అనుకోండి, అది సప్తధాతువులతో కూడుకున్నది కాదు. అప్రకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని వ్యాసుడు కీర్తిస్తాడు లింగపురాణంలో. నీ పేరుకుంటే ఎలా ఉంటుందో అలా వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీర నామాని కృత్వాభివదం యదాస్తే అని వేదం రెండు చేతులెత్తి నమస్కారం చేస్తుంది. ఒక ప్రాకృతమైనటువంటి రూపాన్ని పొంది ఎదురుగుండా కనపడతాడు తప్ప యథార్థమునకు ఈ బ్రహ్మాండమంతా కలిపితే శివస్వరూపం. అందుకే ఆ పాతాళ నభస్తవంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణిందువంతమృతై హస్తూకప్లుతమీకమీశమనిశం రుద్రానువాకాం జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్త దేహ భసిత హి మరుచాభాసమానా భుజంగై కంఠే కాలాహ కపద్దాహ కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః శాంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటితి విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని యజుర్వేదం రెండు చేతులెత్తి నమస్కారం చేసింది రుద్రాధ్యాయంలో. బ్రహ్మాండ వ్యాప్త దేహ, ఈ బ్రహ్మాండమంతా కూడా ఆయన శరీరం. అటువంటి శంకరుడి యొక్క దివ్యమైన శరీరం ఒక ప్రాకృత శరీరాన్ని పొంది నిలబడితే ఆయన శరీరమంతా తడిసి కిందకి ప్రవహించింది కనుక ఆ గంగా ప్రవాహమునందు ఒక గొప్ప శక్తి అంకురించింది. ఏదా శక్తి అంటే పాపములను దహించగలిగినటువంటి శక్తి పొందింది. ఆ నది యందు తెలిసి కానీ తెలియక కానీ ఒక మునక వేసిన భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకర భగవత్పాదులు భజగోవిందంలో. ఒక్క గంగాజలం చుక్క నాలుక మీద వేసుకున్న యమధర్మరాజుతో చర్చ లేదు. అంటే గంగ అంత పతిత పావని, లోకంలో ఏ నదినైనా పేరు పెట్టి ఆ పేరు ఒకటే పలుకుతారేమో, గంగమ్మని మాత్రం గంగ అని ఊరుకోరు, గంగమ్మ అంటారు. అంత గొప్ప నది, అటువంటి నది పాపములనన్నింటినీ తొలగించగలిగినటువంటి నది. ఒక మహావిద్వాంసుణ్ణి, ఒక సంగీత విద్వాంసుణ్ణి అమెరికా సంయుక్త రాష్ట్రాల వారు మీకు గౌరవంగా పౌరసత్వం ఇస్తాం మా దేశం రమ్మని అడిగారు. ఆయన అన్నాడు, మీరు నాకు పౌరసత్వం ఇవ్వగలరేమో కానీ గంగానదిని తీసుకురాలేరుగా, గంగానది ఉన్నది కనుక భారతదేశంలోనే ఉంటారన్నాడు. గంగ గంగే, గంగ సామాన్యమైనటువంటి నది కాదు. ఎంతమంది యోగులు ఎంతమంది తరించిపోయారు. ఒకనాడు పరమశివుడు గంగావతరణంలో గంగని పట్టడానికి నిలబడితే ఆనాడు అహంకరించి ఆయన తల మీద పడ్డాను, నా పాపాలు తొలగించుకుంటానని. కైలాస శంకరుడు కాలడి శంకరుడుగా ఆ జటాజూటాన్ని విడిచిపెట్టి బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా కాశీపట్టణానికి వెడితే నమక్కపద్దినీచ్యుక్త కేశాయ చ, ఆ శంకరుడే కదూ బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా ఈ భూమి మీద తిరిగాడు. ఆయన నడిచి గంగానది ఒడ్డుకు వెడితే ఆనాడు నీ తల మీద పడినప్పుడు అహంకారంతో పడ్డాను, ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇవాళ నీ కాళ్ళు కడుగుతానని గంగమ్మ ఉబికి ఉబికి ముందుకొచ్చి శంకర భగవత్పాదుల కాళ్ళు కడిగిందిట. అటువంటి గంగ. ఇప్పుడు చెప్పండి, నది కేవలము జలప్రవాహమా? జలప్రవాహము కాకుండా ఆ నదికి గొప్ప పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కూడా అంతర్లీనముగా ఉన్నదా? అంటే అది విష్ణు పాదోద్భవీ గంగా అని పేరు. అందుకే విష్ణువు యొక్క పాదముల నుండి పుట్టింది, పరమశివుని యొక్క శరీరానికి అంతటికీ తాకింది. అంత గొప్పది కాబట్టే ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా గంగా ప్రవాహం అంత గొప్పదై ఉంది. అలాగే నర్మద, నర్మదా నదికి గొప్ప గొప్ప పేర్లున్నాయి. అది నిజానికి సోమోద్భవ అని నర్మదా నదికి ఒక పేరు. సోమోద్భవ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే చంద్రవంశంలో పుట్టినటువంటి పురూరవుడు అనేటటువంటి రాజు తపస్సు చేసి తీసుకొచ్చాడు నర్మదా నదిని, అందుకని దానికి సోమోద్భవ. మేఖల కన్యక, మేఖల అనబడేటటువంటి పర్వతం మించి పుట్టి ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహిస్తుంది కాబట్టే నర్మదా నదికి మేఖల కన్యక రేవా అని ఒక పేరు నర్మదకి. మిగిలిన ప్రవాహాలన్నీ ఒకలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా నర్మదా తీరానికి వెళ్ళి చూడండి, నర్మదా ప్రవాహం ఒక్కటి దూకుతున్నట్టుగా ఉంటుంది. దూకుతున్నట్టుగా వెళ్ళేటటువంటి ప్రవాహం ఉన్నటువంటి నది కనుక దానికి రేవా అని ఒక పేరు.
నర్మదా నది గురించి చెప్తూ భాగవతం అష్టమస్కంధంలో పోతన గారు ఒక అద్భుతమైన మాట అంటారు. నర్మద ఎంత గొప్పది అంటే శర్మద యమదండక్షత వర్మద అన్నారు. శర్మద అంటే నర్మదా నదీ జలములయందు స్నానము చేసినటువంటి వాడికి సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి. అంత శక్తిని భగవంతుడు దాని ఎందుంచి పురూరవుని యొక్క తపస్సుకు మెచ్చి ప్రవహింపచేశాడు కనుక అది శర్మద సమస్త శుభములను ఇస్తుంది. శుభములు పొందకుండా అడ్డొచ్చినటువంటి పాపాన్ని దహిస్తుంది. నేను ఇందాక మీతో చెప్పా కదా, అగ్ని కాలుస్తుంది, నీరు ఆర్పుతుంది, కానీ ఇక్కడ నీటికి పాపములను దహించగలిగినటువంటి శక్తి ఉంటుంది. లోకంలో అవసరములు కొన్ని ఉంటాయి, అవసరములను కోర్కెలు అని పిలవదు వేదాంతం, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే భక్తి యందు తీవ్రమైనటువంటి ఇచ్చని కోరికగా పిలవదు. ఉదాహరణ చెప్పాలి అంటే నాకు కాశీపట్టణానికి వెళ్ళాలి అని చాలా గొప్ప కోరిక ఉందనుకోండి, నేను ఏ దేవాలయానికి వెళ్ళినా నేను తొందరలో కాశీపట్టణానికి వెళ్ళేటట్టుగా నన్ను అనుగ్రహించు స్వామి, 9 రోజులు నేను కాశీవాసం చెయ్యాలి, నన్ను అలా అనుగ్రహించు అని నేను అడుగుతున్నాను అనుకోండి, ఇప్పుడు నేను కోరిక కోరినా ఆ కోరిక కోరన. లోకంలో అవసరములు కొన్ని ఉంటాయి, అవసరములను కోర్కెలు అని పిలవదు వేదాంతం, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే భక్తి యందు తీవ్రమైనటువంటి ఇచ్ఛని కోరికగా పిలవదు. ఉదాహరణ చెప్పాలి అంటే నాకు కాశీపట్టణానికి వెళ్ళాలి అని చాలా గొప్ప కోరిక ఉందనుకోండి, నేను ఏ దేవాలయానికి వెళ్ళినా నేను తొందరలో కాశీపట్టణానికి వెళ్ళేటట్టుగా నన్ను అనుగ్రహించు స్వామి, 9 రోజులు నేను కాశీవాసం చెయ్యాలి, నన్ను అలా అనుగ్రహించు అని నేను అడుగుతున్నాను అనుకోండి, ఇప్పుడు నేను కోరిక కోరినా ఆ కోరిక కోరనట్టే లెక్క. ఏది భగవత్ సంబంధమై ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా, నేను కాశీవాసం చెయ్యాలి కాశీవాసం వల్ల నాకు ఇది రావాలి అని అడగకుండా, నేను కాశీవాసం చేసేటట్టుగా నన్ను అనుగ్రహించు అని నేను అడిగితే నేను అడిగి అడగని వాడి కింద లెక్క. స్వామి నేను కాకినాడ పట్టణంలో దేవీ నవరాత్రులు అద్భుతంగా నిర్వహించగలిగిన శక్తిని, దానివలన నేనేం ప్రయోజనాన్ని కోరట్లేదు, నీ ఉత్సవం చాలా బాగా చెయ్యాలని కోరిక, అలా చేసేటట్టు అనుగ్రహించు, ఇప్పుడు అది కోరిక కాదు, నేను కోరినా భగవంతుడు దాన్ని కోరికగా స్వీకరించాడు. అలాగే అవసరములు కొన్ని ఉంటాయి, ఏవి అవసరములో అవి ఈశ్వరుణ్ణి అడగవచ్చు, అవి కోర్కెల కింద పరిగణింపబడవు వేదాంతంలో. కోర్కే అన్న మాటకు అర్థం ఏమిటంటే అది నీకు అవసరం కాకపోయినా నీ మనసులో తీర్చుకోవాలని ఇచ్చ పుట్టి అడిగితే కోరిక అంటారు. అవసరము కోర్కెల కిందకి రాదు. అందుకే ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ అని 4 కింద విభాగం చేశాడు కోరికలు కోరేవాళ్ళని. అవసరములు ఉంటాయి, నేను బాగా చదువుకోవాలి ఒక కోరిక, నాకు పెళ్ళై మంచి ధర్మపత్ని రావాలి ఆమె నన్ను అనుగమించాలి ఒక కోరిక, నాకు కొడుకు పుట్టాలి నా వంశం నిలబడాలి ఒక కోరిక, నాకు కూతురు పుట్టాలి నేను కన్యాదానం చేసి 21 తరాలు తరించాలి ఒక కోరిక, నాకు ఇల్లు ఉండాలి అందులో నేను స్వగృహే అని సంకల్పం చెప్పుకుని జీవితం నడిపించాలి ఒక కోరిక, నేను ధర్మం తప్పకుండా సంపాదించాలి ఒక కోరిక, నేను అనాయాసంగా ఆయాసపడి ఇబ్బంది పడకుండా భగవన్నామని చెప్పుకుంటూ ఇలా ఏదో ప్రవచనం చేస్తూ నా ఊపిరి ఆగిపోవాలి ఒక కోరిక, ఇవన్నీ కోరికల అవసరములు. నాకు చదువు రావాలి అవసరం, నాకు మంచి ఇల్లాలు కావాలి అవసరం, అలాగే ఒక స్త్రీ మంచి భర్త కావాలని కోరుకుంది అవసరం, నేను తండ్రిని కావాలి కొడుకు పుట్టాలి అవసరం, నాకు కూతురు కావాలి కన్యాదానం చెయ్యాలి అవసరం, నేను ధార్మికంగా చేయి చాపి బ్రతకకుండా సంపాదించాలి అవసరం, నేను ఆయాస పడకుండా శరీరాన్ని విడిచిపెట్టాలి అవసరం, నేను ధర్మం తప్పకూడదు అవసరం, ఇవి కోర్కెలుకో. ఇవి భగవంతుడికి చెప్పవచ్చు అడగవచ్చు. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు, మరి ఇవి చాలామందికి ఎందుకు తీరట్లేదని అడుగుతారు. ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతం. వ్యాసుడు దేవీ భాగవతంలో తీర్పు చెప్తూ ఒక మాట అంటాడు, కాలూహి బలవాన్ కర్తా సతతం సుఖ దుఃఖయోహు నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగత అంటాడు. నేను గత జన్మలలో చేసిన పాపం ఉంటుంది, గత జన్మలలో చేసిన పుణ్యం ఉంటుంది,
పుణ్యము సుఖముగా వస్తుంది, పాపము దుఃఖముగా వస్తుంది, రెండూ నేనే అనుభవించాలి. ఒక కోరిక తీరలేదనుకోండి, ఒక అవసరం తీరలేదు. ఒక అవసరం తీరకపోతే నేను మనసులో దుఃఖపడతాను, పైకి ఎంతో ఆరోగ్యంగా ఎంతో సంతోషంగా ఉన్నట్టుంటాను, కానీ చెట్టు పైకి నవనవలాడుతూ ఆకులతో కొమ్మలతో పువ్వులతో కదులుతున్నా దొర్రలో అగ్నిహోత్రం ఉన్న చెట్టు ఎలా ఉంటుందో ఒక ప్రాథమికమైన అవసరము తీరని నేను అలా ఉంటాను, లోపల దుఃఖపడుతూ ఉంటాను. దుఃఖమునకు కారణము గత జన్మలలో చేసిన పాపం దుఃఖంగా అనుభవంలోకి వస్తోంది. ఇప్పుడు ఆ పాపమును తీయగలిగిన వాడెవరు? నమశివాభ్యాం అశుభాపహాభ్యాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. మీరు శివుడు అనండి, కేశవుడు అనండి, అమ్మవారు అనండి, నాకేం అభ్యంతరం లేదు. స బ్రహ్మ స శివ స హరిశేంద్ర సోక్షర పరమస్వరాట్, ఏ పేరుతో పిలిచిన భగవంతుడన్నవాడు మాత్రం ఒకడు ఉన్నాడు. ఏ జన్మలోనైనా మనం చేసిన పాపపుణ్యములను గుప్తంగా ఇక్కడే కూర్చుని చిత్రంగా రాసుకుంటాడు కాబట్టి చిత్రగుప్తుడన్న పేరు పొందాడు. నేను ఏం చేస్తున్నా అన్నీ ఆయనకి తెలుసు. నా టెలిఫోనే కదా అని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు విదేశాల్లో ఉన్న బంధువులతో మాట్లాడితే ఖచ్చితంగా నెల అయ్యేటప్పటికీ నేను ఏ దేశంలో ఉన్న ఎవరితో ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు మాట్లాడానో లెక్క పెట్టి మరీ బిల్లులో వేసి పంపిస్తున్నటువంటి బిఎస్ఎన్ఎల్ వాళ్లకున్నపాటి తెలివితేటలు నన్ను సృష్టించిన భగవంతుడు ఉండవా ఏమి? గత జన్మలలో నేను చేసిన పాపపుణ్యములు ఆయనకి తెలియవా ఏమి? ఆయన దానిని సుఖదుఖములుగా ఇస్తాడు. ఇప్పుడు ఆ పాపములు తీయగలిగిన వాడెవరు? వాడొక్కడే. ఇప్పుడు వాడికే మొరపెట్టాలి. అందుకే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నువ్వు ఆర్తితో ఉంటే నా కాళ్ళు పట్టుకో, నేను అనుగ్రహిస్తాను. నువ్వు పశ్చాత్తాపడితే నిజమే నేనేదో తప్పు చేసి ఉంటాను. ఈశ్వర నన్ను మన్నించు, నేను ఈ బాధ ఓర్చలేను, నన్ను అనుగ్రహించని అడిగితే తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. కుచేలుడి భార్య భాగవతంలో ఉంటుంది, కలలోనంతన్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టు దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికెడడే సంపద్ విశేషోన్నతు. కలలో కూడా భగవంతుడి పేరెత్తని వాడు కూడా పెద్ద కష్టం వచ్చినప్పుడు భగవంతుని యొక్క నామం చెప్పి ఆయన రూపాన్ని మనసులో ఒక్కసారి స్మరించి ఆర్తితో శరణాగతి చేసినంత మాత్రం చేత పరిగెత్తుకొచ్చి రక్షించేటటువంటి లక్షణం ఉన్నటువంటి పరమాత్మ, కష్టం లేకపోయినా సుఖంలో ఉన్నా సంతోషంగా జీవితం గడుస్తున్నా కూడా ప్రతిక్షణం భగవంతుణ్ణి స్మరిస్తూ నేనింత హాయిగా ఉండడానికి ఆయనే కారణమని స్మరించేటటువంటి లక్షణము కలిగినటువంటి పరమ భాగవతోత్తముడైనటువంటి వారికి కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకొచ్చి రక్షించకుండా ఎందుకుంటాడు? తప్పకుండా రక్షిస్తాడు. అది ఆయన కారుణ్యం. భగవంతుడు అంటేనే రాశీభూతమైనటువంటి దయ. ఆయన యొక్క దయ లోతు ఎంతటిది ఎవరూ చెప్పలేరు. నువ్వు పాపం చేశావు, నీ కర్మ నువ్వు అనుభవించవలసింది, నేనేమీ చెయ్యలేను అని భగవంతుడంటే కర్మ గొప్పదవుతుంది కానీ భగవంతుడు గొప్పవాడు కాడు. చేసింది ఏదో చేసేసాను, దాని ఫలితం అనుభవించాలి. ఇంకెందుకు ఈ తులసి పూజలు, ఇంకెందుకు ఈ మారేడు పూజలు? కాదు, చేసిన కర్మ కన్నా ఫలితం ఇవ్వగలిగిన పరమాత్మ గొప్పవాడు. ఆయన తలుచుకున్నాడా పాపమును తీయగలడు. ఎప్పుడు? నే కొబ్బరికాయలు కొట్టానని ప్రదక్షిణాలు చేశానని దానికి కాదు ఆయన సంతోషించేది. నా మనసులో నేను ఎంత మార్పు చెంది ఉన్నాను, ఎంత పరితాపం పొందాను, ఇకపైన పాపం చెయ్యనని కృతనిశ్చయంతో ఉన్నానా లేదా ఇది చూస్తాడు. అందుకే శంకరులు శివానందలహరి చేస్తూ అంటారు, వటుర్వా గేహీ వా యతిరిపి జఠీ వా తదితరో నరో వా యక్కశ్చిత్ భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే హెత్తదీయస్త్వం శంభో భవసి భవభావంచ వాసి. నువ్వు ఒడుగు చేసుకున్నవాడివా లేకపోతే సంసారంలో ఉన్నవాడివా వానప్రస్తువా సన్యాసివా ఎవడికి కావాలి? పైన మార్చుకున్న బట్టల రంగుల గురించి ఆలోచించేంత అమాయకుడు పరమేశ్వరుడు ఇంగాడు? లోపల మారిన మనసుని చూడగలిగినటువంటి దక్షత ఉన్నవాడు ఈశ్వరుడు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు ఆయనకు అక్కర్లేదు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఏ మార్పు వచ్చిందన్నది ఆయన చూస్తాడు. కాబట్టి దయాసింధు సముద్రం లోతు ఎలా తెలియదో ఆయన యొక్క మనసులో ఉన్న కారుణ్యపు లోతులు కూడా ఎవరూ చెప్పలేదు. అందుకే గోపరాజు గారు రామచంద్రమూర్తి గురించి చెప్పవలసి వస్తే 100 మాటలు, మహానుభావా నువ్వు దయకు సముద్రము వంటి వాడివయా అని
వంద మాటలు మకుటం వేసి మాట్లాడాడు. శ్రీ రఘురామచారు తులసీదళదామ జమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి అన్నాడు. కరుణాపయోనిధి అంటే దయకు సముద్రము వంటి వాడా అని పిలిచాడు. కాబట్టి ఆయన తలుచుకుంటే అనుగ్రహించగలడు. నర్మదయందు ఆ యొక్క శక్తిని ప్రవేశపెట్టాడు తాను అనుగ్రహించినప్పుడు నర్మదా ప్రవాహాన్ని. అందుకని నర్మద శర్మద. శర్మద అంటే తేలిక మార్గాలు శాస్త్రం కొన్ని ఇస్తుంది. భగవంతుడి మ్రోల నిలబడి క్షమాపణ చెప్పడం ఎటువంటిదో. నదీ తీరము దేవాలయము కన్నా పవిత్రము. నదీ తీరమునందు నిలబడి నదీ ప్రవాహము వంక చూసి నమస్కరించి పశ్చాత్తాపమును పొంది స్నానము చెయ్యడము ఉత్తరక్షణ ప్రయోజనాన్ని ఇస్తుంది. అందుకే పరీక్షిత్తు ప్రాయోపవేశం చేస్తే అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తికడకు బుత్తువట లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. ఒక్కసారి వెళ్ళి అమ్మా అంటే చాలట వీడు మారాడురా జీవితంలో, వీడు మనస్సులో మార్పు చెందాడని భగవంతుడిలా చూడగలిగిన గంగ ఒక రూపంతో పైకి లేస్తుందిట. రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగ అని పిలిచాడు. ఇప్పటికీ కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి వాళ్ళ దగ్గరికి ఆ కాశీఖండంలో శ్రీనాథుడు అంటాడు, పార్వతీదేవి గబగబా వచ్చి పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ తృత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి సాకారమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భషితరేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగమ్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ.